స్టేడియం బయట అంత మంది జరిగింది. ఇప్పటికీ 1990 నుంచి 6 మ్యాచ్లు సినిమా ఇండస్ట్రీ నిర్వహించింది. దిస్ ఇస్ ద బెస్ట్. అంతకుముందు సరదాగా ఆడేవాళ్ళు, కానీ ఇది ప్రొఫెషనలిజంతో, ముఖ్యంగా కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు వాళ్ళ భాషలో చెప్పాలంటే విరగదీశారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ మరెక్కడా కానీ ఏదైనా జరగకూడని విపత్కరం జరిగితే ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రజలతోనే ఉంది అని చెప్పడానికి ఇదే స్టేడియంలో మేము గత 5 సార్లు మ్యాచ్ను నిర్వహించాం. ఒకసారి 3 కోట్ల రూపాయలు, ఒకసారి 1.5 కోట్ల రూపాయలు, ఒకసారి 2 కోట్లు, తరువాత అమౌంట్స్ వాళ్ళకి తెలుసు. అగైన్ ఇప్పుడు చేసింది కేవలం సినిమా ఆర్టిస్టులో పేద కళాకారుల్ని, కొంతమంది చేనేత కళాకారుల్ని, అలాగే పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి, అలాగే వర్కర్స్ ఫెడరేషన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కోసము, ఒక మంచి కార్యక్రమం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి నిజంగా చాలాసార్లు చాలా పత్రికల్లో, మీడియాలో సినిమా ఇండస్ట్రీ ఒక చిన్న చిన్న విషయానికి ఎన్నో విభేదాలు ఉన్నాయని పెద్ద పెద్ద కథలు వేసేవారు. కాదు, మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే అని గత స్టార్ నైట్లో నిరూపించాం, మళ్ళీ ఇప్పుడు నిరూపించాం, భవిష్యత్తులో నిరూపిస్తాం. కాబట్టి కళాకారుల మేము, మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్ణం లేదు, ఏ విభేదాలు లేవు, కళాకారులంతా ఒక్కటి, ఒకే కులం. ఇది చెప్పడం కోసం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా ఆలస్యమైనా ఆయన ఈ సినిమా పరిశ్రమ పట్ల ఉన్న అభిమానంతో వచ్చిన ఆయనకి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ఎంతో మంది ప్రేక్షకులు వారందరికీ సినిమా పరిశ్రమ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే అన్నింటినీ మించి డిసిప్లైన్డ్గా మార్నింగ్ బయట ఉన్న జనాన్ని చూస్తే లోపల క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఒక ఫీల్ ఏర్పడింది. దాన్ని అతి సమర్థవంతంగా నిర్వహించిన కమిషనర్ ఏకే ఖాన్ గారు, అలాగే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్స్ టు మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దాను నాగేంద్ర గారిని ఆయన క్లుప్త సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. సినిమా ఇండస్ట్రీ వారు ఈరోజు ఇక్కడ తలపెట్టినటువంటి ఒక క్రికెట్ మ్యాచ్, నేను అనుకుంటాను ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక నూతనమైనటువంటి ఒరవడిని సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రియతమ ముఖ్యమంత్రి గారు, శ్రీ రోసయ్య గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీరు చేపట్టినటువంటి ఒక కార్యక్రమం ఒక మంచి సదుద్దేశంతో, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నటువంటి క్యాన్సర్ కానీ ఇతర వ్యాధులు కానీ వారికి ఆర్థిక సాయం అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మ్యాచ్లో రైట్ ఫ్రమ్ ది మార్నింగ్ మాకు ఫోన్లు కానీ లేకుంటే ఇతర సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఒక ప్రొఫెషనల్గా క్రికెట్ ప్లేయర్స్ ఏ రకంగా అయితే ఆడతారో, ఏ రూల్స్ అయితే దీనికి ఉంటాయో 2020కి సంబంధించి అవన్నీ కూడా పాటిస్తూ పొద్దున్న నుండి ఎంతో ఉత్సాహంతో ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులు కానీ మీకు సంబంధించినటువంటి అభిమానులు కానీ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కాకుండా ఇప్పుడే పెద్దలు
దాసరి నారాయణరావు గారు చెప్పినట్టుగా స్టేడియం లోపల ఎంత జనం ఉండేనో అంత బయట జనాభా మీడియా ద్వారా మేము చూడడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ ని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరినీ మరి అదేవిధంగా నిర్మాతలని కానీ ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సర్స్ కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పోలీసు ఇతర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్ని చేపట్టినా ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సినీ ఇండస్ట్రీకి సంబంధించి పైరసీ విషయంలోనే కానీ సినీ ఆర్టిస్టులకు వస్తున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానీ మేము స్పాంటేనియస్ గా స్పందించడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సంపూర్ణమైనటువంటి రక్షణ ఇవ్వడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఆ దిశలో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓడిన వారికి మళ్ళీ రాబోయే రోజుల్లో స్ఫూర్తిగా తీసుకోవాలని మళ్ళీ వారందరికీ కూడా నేను బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి మనవి చేస్తూ మీరు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నటువంటి వారికి ఇద్దరికి కూడా నేను నా తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ గెలిచినా ఓడినా మీ యొక్క స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించిందని ఈ సందర్భం మనవి చేస్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారికి ఐ కంగ్రాచులేట్ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ క్రికెట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇందాక డాక్టర్ దాసరి నారాయణరావు గారు చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని మేము ఇంత అద్భుతంగా నిర్వహించగలిగామంటే దానికి ప్రధాన కారణం పోలీస్ డిపార్ట్మెంట్ అధినేత సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ ఏకే ఖాన్ గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ సిటీ పోలీస్ శ్రీ ఏకే ఖాన్ గారిని వేదికపైకి వచ్చి సీఎం గారి చేతుల మీదుగా మొమెంటో స్వీకరించవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన స్టాఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండి శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు, శ్రీ ఎంకే మీనా గారు, వారిని కూడా వచ్చి జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీ ఫవర్డ్ బై ఎయిర్టెల్ ఇన్ అసోసియేషన్ విత్ ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీరామ్ గ్రూప్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై ట్రిపుల్ఎక్స్ ఎనర్జీ డ్రింక్. థ్యాంక్స్ టు స్పాన్సరర్స్. ఇప్పుడు కొన్ని ఇందాక అనౌన్స్ చేసిన విధంగా చెక్కులో వారి వారికి పంపిణీ చేసే కార్యక్రమం సీఎం గారి చేతుల మీదుగా. ముందుగా చేనేత కార్మికులు, మూడు ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల కోసం, వారి ఐక్యతం కోసం మూడు ఆర్టిస్ట్ అసోసియేషన్ 15 లక్షల రూపాయలు వారికి విరాళం ఇస్తుంది. దాని తాలూకు చెక్కుని ముఖ్యమంత్రి గారి చేతి చేతుల మీదుగా మేము స్వీకరిస్తున్నాం. వారికి అందజేసే బాధ్యతను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్వీకరిస్తుంది. ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎడ్యుకేషన్ ఫండ్కి 5 లక్షల రూపాయలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్తుంది. ఆ చెక్కుని ప్రెసిడెంట్ షారూన్ ప్రెసిడెంట్ సంతి గారు